నమస్తే, వెల్కమ్ టు వెబ్సైట్ న్యూస్. జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నేడు కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ బీఏఎస్ కళ్యాణ మండపం నందు వేలాది మందితో చెలవు కర్నూలు అనే పిలుపునిచ్చిన మాదిగల సింహ గర్జన సభ ఘనంగా జరిపి, ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఐఏఎస్ ఇంతియాజ్ బాషా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మద్దయ్య, మల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ అంబేద్కర్, రత్న అవార్డు గ్రహీత డాక్టర్ ఆల్ఫ్రెండ్ రాజు, కోడుమూరు వైఎస్ఆర్సీపీ సీనియర్ యువ నాయకులు సంధ్యా విక్రమ్, వేద స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ కదిరి కోట సునీల్ కుమార్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు నంది విజయలక్ష్మి, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ, టీడీపీ ఎస్సీసెల్ మంత్రాలయం నియోజకవర్గం నాయకులు సాల్మన్ రాజ్, జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడ రవి మాదిగలు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి మాట నిలబెట్టుకోవాలని, రద్దుపరిచిన 27 దళిత కార్పొరేషన్ పథకాలను పునఃప్రారంభించాలని ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నా. భారతదేశంలో అత్యంత పెద్ద విగ్రహాన్ని రూపకర్త ఎవరా అంటే మన ఇంతియాజ్ బాషా గారు అని చెప్పాలి. ఆయన్ని ఈ కర్నూలు జిల్లా మేధావిగా మనం గుర్తిస్తున్నాం. రాబోయే దినాల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఉంటే ఒక మంత్రిగా చూస్తూ దళితులకు అండదండగా ఉండే వ్యక్తిగా ఇన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం. నన్ను ఆరోగ్యకుమారు ఎందుకయ్యా నిజాలు చెప్పావని అడిగాడు. ఒకసారి ఇండికేట్ వరకు చదువుకున్నా సార్, నేను జాబ్ కూడా చేశాను జిల్లాలోనా ఏఈగా. జాబ్కు రాజీనామా చేసి నేను ఈ సంఘాన్ని స్థాపించి తిరుగుతున్నా జాతి కొరకు సార్, మరి వీసాలు ఎందుకు ఇచ్చావంటే, ఒక్కసారి నేను డిఎస్పీ వినోద్ కుమార్ సార్కి ఒక్క మాట చెప్పాను, సార్ నీవు కూడా దళితుడే, నీవు ఆధిపత్య కులాలు చెప్తే పని చేస్తావు, మేము అట్లా కాదు. మేము ఎందుకు మీసమిసామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క మాట చెప్పాడు, మేకల్లాగా బలి కావద్దంటే దర్శించే సింహంలాగా ఉండాలని తెలియజేస్తున్నా. ఈ రోజున జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలోన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ బీఏఎస్ కళ్యాణ మండపం నందు మా జై భీమ్ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకుల ఆధ్వర్యంలోన వేలాది మందితో కూడా మాదిగల సింహగర్జన అనే సభను కూడా దద్దరిల్లిపోయిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. చలో కర్నూలని పిలుపునిస్తే జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘము రాష్ట్ర నలుమూల నుంచి కూడా మాదిగలు కూడా మా పిలుపు మేర కొరకు మా సభను కూడా జయప్రదం చేయడం చాలా గర్వకారణమని కూడా ఈ సందర్భంగా నేను ఫీల్ అవుతున్నా. అందుకనే ఈరోజు ఈ సభలోన మాదిగలంటే ఎవరు, మాదిగల చరిత్ర అంటే ఎవరు ఏమి అని క్లుప్తంగా కూడా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా తెలియజేయడం జరిగినది. ఈరోజు ఈ మాదిగల సింహగర్జన సభలోన తెలుసుకునింది, మాదిగలంటే పాలేళ్ళు కాదు, మాదిగలంటే క్షత్రియ వంశానికి చెందిన రాజులని కూడా ఈ సభలో కూడా నిరూపించడం జరిగింది. అందుకనే
20 డిమాండ్లు కూడా మేము ఈ సభలో కూడా పెట్టడం జరిగినది. ఈ 20 డిమాండ్లను ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ, చెప్పు కొట్టు వారికి, దప్పు కొట్టు వారికి, చర్మకారులకు కూడా 6,000 కూడా పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా అనాథ పిల్లలకు, క్యాన్సర్ బాధితులకు వీళ్ళందరూ కూడా 10,000 పెన్షన్ కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ పెట్టడం కూడా జరిగినది. అంతేకాదు మా కుల వృత్తులను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి మా దళితులందరూ కూడా మరి కాటి కాపర్లకు కూడా పెన్షన్ ఇవ్వలేదు ఇంతవరకు. ఆ పెన్షన్ కూడా 5,000 కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కూడా మేము ఇక్కడ డిమాండ్ చేయడం కూడా జరిగినది. కాబట్టి మిత్రులారా, దళితులారా, మరి ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నాను, మాదిగలంటే మీ మన చరిత్ర అంటే ఏమో కూడా తెలియజేశాము. ఇంకా ఈ డిమాండ్లను కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నెరవేర్చలేకపోతే 2024 ఎన్నికలు ఈ తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లోన మాదిగల సత్తా అంటేమో ఓటుతో కూడా మేము మీకు బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు మాదిగలను ఇంతవరకు అనగతృప్తినే ఉన్నారు, మావాడలో మా రాజ్యం కూడా తీసుకురావడానికి కూడా కంకణం కట్టుకొని కూడా పోరాడుతున్నాము. ఈరోజు మా ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా మా ఎమ్మెల్యేలుగా మరి అభ్యర్థులుగా ఎన్నికైతే మరి వెనకుండి వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు, దానికి కూడా చర్మకిద్దం పాడడానికి మావాడలో మా రాజ్యాన్ని కూడా ఖచ్చితంగా తీసుకొని వస్తాం. అంతేకాదు